మే జీతాలు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న జగన్ ప్రభుత్వం జీతాల ప్రాసెసింగ్ పై కీలక చర్యలు చేపట్టింది. ప్రాసెస్ కాని బిల్లుల బాధ్యత డీడీఓల కంటే పై స్థాయి అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు విధులకు హాజరు కాని ఉద్యోగులకు మెమోలను జారీ చేస్తోంది. అయితే ప్రభుత్వం చర్యలకు భయపడేది లేదంటున్నారు ఉద్యోగులు. ఎస్మా హెచ్చరికలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఉద్యమం తీవ్రస్థాయికి చేరినా జగన్ సర్కారు మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్పై కీలక చర్యలు చేపట్టింది. ప్రాసెసింగ్ బాధ్యతను డీడీఓల కంటే పై స్థాయి అధికారులకు అప్పగించింది. ఈ మేరకు కలెక్టర్లు, హెచ్ఓడీలు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసు రిజిస్టర్ లేకపోవడంతో పలు జిల్లాల్లో బిల్లుల ప్రాసెసింగ్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బిల్లులు ప్రాసెస్ చేయలేమని జిల్లా ట్రెజరీ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. కొత్త జీతాలు వద్దని ఉద్యోగులు లేఖలు ఇస్తున్నారని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెలవు రోజు కూడా బిల్లులు ప్రాసెస్ చేసేందుకు అధికారులు యత్నించారు. దీంతో ప్రాసెస్ కాని బిల్లులపై అధికారాలు బదలాయిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలు విధులకు హాజరవుతున్నారు. హాజరు కాని ఉద్యోగులకు మెమోలు ఇచ్చి దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో 156 మంది అధికారులకు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మెమోలు జారీ చేశారు. జీతం బిల్లులు ట్రెజరీలకు సబ్మిట్ చేయనందుకు మెమోలు ఇచ్చారు. 1వ తేదీన జీతాలు పడేలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఇప్పటికే 70% హెచ్ఓడి ఆఫీసుల నుంచి బిల్లులు ప్రాసెస్ అయ్యాయంటున్నారు. మాక్సిమం ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్. వి ఆర్ గెటింగ్ డేటా ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. వి ఆర్ స్ట్రిక్ట్లీ గోయింగ్ బై ది ఇన్స్ట్రక్షన్. And there is no deviation at any level in the PO of it. Yes, everything is going as per the procedure and the schedule. Generally for every month also for the pay bills and all that, from 25th we do the same processes. Here it's going on today. కొందరు ఉద్యోగులు విధులకు హాజరై జీతాల ప్రాసెస్ కు సహకరించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యమాన్ని దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని పీఆర్సీ సాధన సమితి కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఫైరయ్యారు. కడుపు ఖాళీ రోడ్డెక్కిన ఉద్యోగులకు ఉన్నతాధికారులు మద్దతు ఇవ్వాలన్నారు. ఎస్మా ప్రయోగిస్తామన్న బెదిరింపులకు బెదిరేది లేదని తెగేసి చెప్పారు. మా సంఘాల కోరిక మీద వేసినటువంటి పీఆర్సీ నివేదిక ఇవ్వకపోతే అది ప్రభుత్వానికి పరిపక్వత ఉన్నట్లా మాకు లేనట్లా. మీరు ఇచ్చినటువంటి 27% అయ్యారు కన్నా తగ్గించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 23% తగ్గించిస్తే పరిపక్వత మీకు ఉన్నట్లా మాకు ఉన్నట్లా. ఇదే హెచ్ఆర్ఏ సంబంధించి తప్పుడు చేశామని మీరే హెచ్ఓడి కార్యాలయాలని ముందు జీవోలు ఎత్తేసి మళ్ళా రాత్రి కొత్త జీవోలు ఇచ్చారు. అంటే మీరిచ్చిన జీవోకి ఇప్పుడే రాత్రి సవరణ చేశారు. పరిపక్వత ప్రభుత్వానికి ఉన్నట్లా మాకు ఉన్నట్లా. ఎస్మా హెచ్చరికలపై ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ కూడా ఫైర్ అయ్యారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని తేల్చి చెప్పారు. దయచేసి మేము చర్చలకు ఎప్పుడైనా సిద్ధమే, అయితే కనీసం మాకు సానుకూలంగా ఉన్నటువంటిది ఈ 3 డిమాండ్లు ఒక డిమాండ్ కూడా చేయకుండా వీళ్ళు రావటం లేదు. దొంగే దొంగతనం చేసి దొంగ దొంగ నరిచినట్టుగా ఉంది తప్ప ఈ మంత్రుల యొక్క మాటలు మరొకటి కాదు. మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండం. దయచేసి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ నిమిషం వెలిసినా కూడా మేము చర్చలు రావడానికి సిద్ధంగా. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు వెంకటరామిరెడ్డి, హృదయరాజు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న బెదిరింపులకు భయపడపోమని, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమన్న వెంకటరామిరెడ్డి అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగి ఆవేదనతో ఆందోళనతో పీఆర్సీ అంటే జీతం పెరగాలి కానీ తగ్గించడమా అనే ఆవేదన చెంది రోడ్డు మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం స్పందించకుండా ఒక మంత్రుల కమిటీ అని వేసి 20 మంది మేము స్టీరింగ్ కమిటీ, పీఆర్సీ సాధన కమిటీ స్టీరింగ్ కమిటీలు 20 మంది ఉంటే అందులో 9 మంది ప్రతినిధులు వెళ్ళి చాలా స్పష్టంగా ఈ పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి చర్యలు, హెచ్చరికలు వస్తున్నా ఉద్యోగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లో ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. కొన్ని చోట్ల వినూత్నంగా ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు.